మరొక సంతోషకరమైన వార్త ఏమంటే ఈరోజు కేవలం మీ నియోజకవర్గంలో ఈ కొత్త ఇంటర్చేంజ్ మాత్రమే కాకుండా హైదరాబాద్ మహానగరం భారతదేశంలో ఒక కొత్త రికార్డు సృష్టించబోతా ఉంది. భారతదేశంలో ఏ మెట్రో కూడా అది బొంబాయి కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, పూనా కావచ్చు, బెంగళూరు కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, భారతదేశంలోని ఏ మేజర్ నగరానికి లేని ఒక ప్రత్యేకత హైదరాబాద్కు సెప్టెంబర్ 2 కల్లా రాబోతా ఉంది. అందులో మొదటి ఫలితాలు ఈరోజు మనకు అందుతూ ఉన్నాయి. హైదరాబాద్లో మనం 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయబోతా ఉన్నాం. 100% సివరేజ్ ఏదైతే మురికి నీరు ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో హైదరాబాద్లో, దానికోసం 3,866 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 1,200 ఎంఎల్డీల కెపాసిటీతో మనం ఇవాళ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం చేసినాం. అందులో మొట్టమొదటిది ఈరోజు కోకాపేటలో మరి ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా దశల వారీగా జూలైలో కొన్ని, ఆగస్టులో కొన్ని, సెప్టెంబర్లో కొన్ని, మొత్తానికి సెప్టెంబర్ కల్లా హైదరాబాద్ విల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు కంప్లీట్లీ ట్రీట్ 100% ఆఫ్ ఇట్స్ వేస్ట్ వాటర్. అంటే మురికి నీటిని శుద్ధి చేసిన తర్వాత మన చెరువులు పాడు కాకుండా, మన మూసి పాడు కాకుండా, మన పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా ఇంత పెద్ద ఎత్తున మరి మురికి నీటి ట్రీట్మెంట్ మీద కూడా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం. దీ మనం ఇది చేసిన తర్వాత భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తాం.